దేశంలో కరోనా మరణాల సంఖ్య పదిరెట్లు పెరగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది నిన్న మూడు వందల డెబ్బై నాలుగు మరణాలు సంభవించగా ఇవాళ ఏకంగా మూడు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది కరోనా కారణంగా మృతి చెందారు ఇందులో ఒక మహారాష్ట్రలోనే మూడు వేల ఐదు వందల తొమ్మిది మంది వైరస్తో మరణించగా మిగిలిన దేశమంతా నాలుగు వందల ఎనభై తొమ్మిది మరణాలు సంభవించాయి ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా నలభై రెండు వేల పదిహేను పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య మూడు కోట్ల పన్నెండు లక్షల పదహారు వేల మూడు వందల ముప్పై ఏడుకు చేరింది ఇందులో నాలుగు లక్ష ఏడు వేల నూట డెబ్బై యాక్టివ్ కేసులు ఉన్నాయి గురువారం కొత్తగా ముప్పై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు మంది దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల నుంచి కోలుకుని డిశ్చార్జి కావడంతో రికవరీల సంఖ్య మూడు కోట్ల మూడు లక్షల తొంభై వేల ఆరు వందల ఎనభై ఏడుకు చేరింది